వైసీపీ ప్రభుత్వంపై స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ యువగలంను ఆపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ యాత్రను సాగనిస్తే పాదయాత్ర లేకపోతే దండయాత్ర అన్నారు. ఎమ్మిగనూరు అభివృద్ధి చేస్తారని ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డిని గెలిపిస్తే ఆయన క్యాష్ కేశవరెడ్డిగా మారాడన్నారు. ఈ క్యాష్ కేశవరెడ్డి తన సొంత గ్రామమైన కడిమెట్లలో 100 ఎకరాల భూమిని కబ్జా చేశాడని, ఇలా చాలా చోట్ల దేవుడి భూమిని కూడా కబ్జా చేశారని లోకేష్ ఆరోపించారు.